हेलो फ्रेंड्स, वेलकम टू फोटो डाइट। ना पेरु पवन, फोटो डाइट पवन। ई रोज टॉपिक वच्चेसी चाला इंट्रेस्टिंग टॉपिक, अंटे मनम चाला कोटेशन्स लो कूडा चूस्तुंटाम अन्नमाट। मीरु एप्पुडन्ना मी माइंड मी एम मीद नुंचि दृष्टि मल्लिंदंटे दानि मीद फोकस चेयंडि, कोन्नि विषयालु इट्ला फोकस चेयंडि अनि चेप्पेसि चाला चोट्ल मनं विंटुंटामु। అంటే జీవితంలోనైనా ఫోకస్ చేసేది, అంటే మన ఈ కెమెరాలో కూడా ఫోకస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫోకస్ మళ్ళీ పాయింట్స్, ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క కెమెరాకి కొన్ని కొన్ని ఫోకస్ పాయింట్స్ అనేది ఇచ్చి ఉంటారు. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. మరైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. అసలు ఫోకస్ అంటే ఏంటి? మనం కెమెరాని తీసుకొని షట్టర్ బటన్ ఉంటుంది కదా, దాని మీద ఆఫ్ క్లిక్ చేయగానే చిన్న సౌండ్ వస్తుంది, క్లిక్ అనేది. అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ షూట్ చేయబోతున్నామో దాని మీద అది ఫోకస్ అయ్యింది అని మనకి ఆ సౌండ్ ద్వారా తెలుస్తుంది. అంటే మనకి ఏమన్నా ఈ వ్యూ ఫైండర్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ సౌండ్ ద్వారా మనకి ఎక్కడో చూడక ఫోకస్ అయ్యింది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట, ఆఫ్ షట్టర్ క్లిక్ చేయగానే. మనం బేసిక్గా ఏ కెమెరా అన్నా, అంటే ఎనీ కెమెరా, అంటే నికాన్ కెనాన్ అయినా ఏదైనా కూడా దాంట్లో ఫోకస్ పాయింట్స్ అనేది ఉంటాయి. అంటే బేసిక్ లెవెల్లో ఉండే కెమెరాస్ కొన్ని ఉంటాయి, అలాగే ప్రొఫెషనల్ కెమెరాస్ పెరిగే కొద్దీ దాంట్లో ఫోకస్ పాయింట్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఫోకస్ పాయింట్స్ హారిజంటల్గా ఉంటాయి, వర్టికల్గా ఉంటాయి. ఇది ఏమైపోయిందంటే కొన్నిసార్లు ఈ హారిజంటల్గా ఉండే మనం ఏదైనా షూట్ చేస్తున్నాం అనుకోండి ఫ్రేమ్స్, అప్పుడు ఫోకస్ అయ్యేది కాదు. లేదంటే వర్టికల్గా, అంటే నిలువుగా ఉండే చోట్ల కూడా కొన్ని ఫోకస్ అయ్యేది కాదు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోకస్ పాయింట్స్ని క్రాస్ ఫోకస్ పాయింట్స్ అనేది డిజైన్ చేసినారు. ఆ తర్వాత ఇప్పుడు మనం మ్యాక్సిమం ఎక్కడైనా కూడా ఫోకస్ అనేది ఈజీగా అయిపోతున్నాడు. అంటే ఈ కెమెరా మనం తీసుకునేటప్పుడు మీరు పైన మన బాక్స్ మీద కానీ లేదంటే మనం ఎప్పుడు మనం లోపల మెనూలో కానీ ఇచ్చి ఉంటాడు, క్రాస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఫోకస్ పాయింట్స్లోనే మళ్ళీ క్రాస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి కూడా కాస్ట్ అనేది పెరుగుతుంది కెమెరా. కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ విషయాన్ని కూడా. సరే, మనము ఈ ఫోకస్ పాయింట్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఇప్పుడు మనం ఫ్రేమ్లో ఒకటి షూట్ చేస్తున్నాం, ఒక ఎంప్టీ ఫ్రేమ్ ఊహించుకోండి, దాన్ని షూట్ చేయబోతున్నాం. అందులో ఫోర్గ్రౌండ్లో ఒకరు, అంటే ముందర ఒకరు వెనకలు ఒకరు ఉన్నారు. మనము సబ్జెక్ట్ని వీళ్ళని బ్లర్ చేసి వీళ్ళని ఫోకస్ చేయాలనుకున్నప్పుడు మనకి అపార్చర్లో ఎంతైతే మనం ఇంపార్టెంట్ ఉందో అట్లా ఈ ఫోకస్ పాయింట్స్లో కూడా మనకు అంతే ఇంపార్టెంట్ ఉందన్నమాట. ఈ ఫోకస్ పాయింట్స్ అనేది కొన్ని మన ఫ్రేమ్లో నిలువుగా కొన్ని అడ్డంగా కొన్ని ఫ్రేమ్స్ మనకి పాయింట్స్ కనిపిస్తాయి. మనకి వ్యూ ఫైండర్లో చూసినప్పుడు కూడా మనం ఎక్కడైతే మనము ఫోకస్ ఉందో అక్కడ చిన్న ఫ్లాష్ లాగా లైట్ వెలుగుతుంది, రెడ్ కలర్లో కానీ లేదంటే గ్రీన్ ఎల్లో సంథింగ్ కలర్స్లో అక్కడ ఎక్కడైతే ఫోకస్ అయిందో అక్కడ లైట్ కూడా వెలుగుతుంది. మనం అప్పుడు ఆ ఏరియా ఫోకస్ అయిందని మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ ఫోకస్. కానీ మనం మాన్యువల్గా సెట్ చేసుకొని మనకి ఈ సబ్జెక్ట్ మాత్రమే కావాలా, ఈ సబ్జెక్ట్ బ్లర్ కావాలనుకున్నప్పుడు ఫోకస్ పాయింట్స్ మనకి మాన్యువల్ ఫోకస్ సెలెక్షన్ అనేది ఆటోమేటిక్ సెలెక్షన్ ఒకటి ఉంటుంది, మాన్యువల్ సెలెక్షన్ ఒకటి ఉంటుంది. మనం ఆటోమేటిక్లో కాకుండా మాన్యువల్గా పోయేసి దాంట్లో మనము ఫోకస్ పాయింట్ని జరుపుకోవచ్చు అనమాట. మన ఈ మెనూ బటన్ ఉంటుంది కదా, దాని నుంచి జరుపుకోవచ్చు. ఈ లాస్ట్ పాయింట్ కాదనుకోండి, మన ఫ్రేమ్లో ఈ లాస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసినామంటే నువ్వు ఫ్రేమ్ పెట్టినప్పుడు మీరు ఈ ఇక్కడ ఉండే పాయింట్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఉండే సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇది ఫ్రేమ్ అనుకోండి, దీంట్లో ఒక 9 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి ఫోకస్ పాయింట్లో. ఈ 9 పాయింట్లో మనము మాన్యువల్గా ఈ పాయింట్, ఈ లాస్ట్ పాయింట్ అంటే నా రైట్ సైడ్లో ఉండే పాయింట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మనం ఫోటో షూట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా కూడా ఈ రైట్ సైడ్ మాత్రమే ఫోకస్ అవుతూ ఉంటాం, ఇటు సైడ్ ఉండేటన్నా బ్లర్ అయిపోతూ ఉంటాయి, ఫోకస్ కావు, ఫోకస్డ్ ఏరియాలో ఉండదు. మనకి ఎక్కడైతే మనం ఫోకస్ పాయింట్ సెలెక్ట్ చేసామో అక్కడ మాత్రమే ఉంటుంది. లేదు సెంటర్లో సెలెక్ట్ చేసామనుకోండి, మనం ఎటువైపు షూట్ చేసినా సెంటర్ సెలెక్షన్ మాత్రమే ఉంటుంది మాన్యువల్లో. ఆటోమేటిక్లో అయితే మీరు ఎటువైపు దిగితే అటువైపు ఏది ఫోకస్ కావాలంటే అది ఫోకస్ ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది. అట్లా కాకోకుండా మనం మాన్యువల్గా ఫోటో షూట్ చేసి ఫోకస్ పాయింట్లు పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడైతే సెలెక్ట్ చేస్తామో అక్కడ మాత్రమే అవుతుంది. ఏంటి దీనివల్ల యూజ్ అంటే, మనం కంపోజిషన్లో మాట్లాడుకుంటాం కొన్నిసార్లు, ఆ కంపోజిషన్లో మన కంపోజిషన్లో భాగంగా మన సబ్జెక్ట్ని ఒక చోట
ప్లేస్ చేసుకొని షూట్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మాత్రం మనకి ఫోకస్ కావాలనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అట్లా కాకోకుండా మనం మాన్యువల్గా పెట్టుకుంటే మన సబ్జెక్ట్ని మాత్రమే ఫోకస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని షూట్ చేసినప్పుడు మనకి ఏదైతే మన సబ్జెక్ట్ అనుకున్నామో దాన్ని మాత్రమే ఫోకస్ అవుతుంది అన్నమాట. ఇది కంపోజిషన్ పెట్టుకొని మనం ఫోటోగ్రఫీ చేసి ఆలోచించినప్పుడు ఇది మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ సెలెక్షను. మనం మాన్యువల్ సెలెక్షన్లో పోయినప్పుడు మనకి ఏదో ఒక పాయింట్ మాత్రమే మనకి ఐడెంటిఫై అవుతుంది అన్నమాట. అంటే మనము ఇప్పుడు మన ఫ్రేమ్ ఇదే అనుకుంటే మనం ఇక్కడ ఏదో ఫ్లవర్కో ఏదో షూట్ చేస్తున్నాం, మిగతా అంతా బ్లర్ కావాలనుకున్నప్పుడు మనము ఈ పాయింట్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు ఆ పాయింట్ మాత్రమే మనకి ఫోకస్డ్ ఏరియాలో ఫోకస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సెలెక్షన్ చేసుకోవచ్చు, ఇది ఒకటే సెలెక్షన్లో చూడవచ్చు మనము. లేదు ఇంకా కొంచెం పైన ఉంది, ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం ఇదంతా ఆటోమేటిక్గా ఎక్కడైనా సెలెక్ట్ అయిపోతుంది ఈ సెలెక్షన్లో. చాలా చోట్ల చూస్తుంటాం ఒకరు బ్లర్ అయ్యి ఒకరు ఫోకస్ అయ్యి షూట్ చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా మనకి ఈ ఫోకస్ పాయింట్ ఖచ్చితంగా అంటే మాన్యువల్గా పెట్టుకొని షూట్ చేసుకుంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆటోమేటిక్ కూడా ట్రై చేయొచ్చు. మాన్యువల్లో మీరు ఇంకా కొంచెము అంటే ఖచ్చితంగా తీయాలనుకున్నప్పుడు మాన్యువల్లో ట్రై చేయండి. అంటే మాన్యువల్ ఫోకస్ అంటే మరి మాన్యువల్ ఇక్కడ లెన్స్ మీద ఉండే మాన్యువల్ ఫోకస్ ఆటో ఫోకస్ కాదు, ఇది లెన్స్కి సంబంధించినది. నేను చెప్తాను ఇది ఇక్కడ బాడీలో ఉండే ఫోకస్ గురించి. ఇక్కడ ఫోకస్ పాయింట్స్ ఉంటుంది మనకి మెనూలో, ఇక్కడ దీని గురించి చెప్తున్నాను నేను, మీకు కనిపిస్తున్నా కదా దీని గురించి. ఇది వేరే, ఇది ఆటోమేటిక్ సెలెక్షన్ లెన్స్ మీద ఉండేది వేరే. ఇది వీడియో షూట్స్ ఒక ఫొటోస్ కూడా తీయచ్చు, ఇక్కడ కూడా మీకు ఖచ్చితంగా కనిపించదు. మాన్యువల్ ఫోకస్ పెట్టుకుంటే మీకు ఈ ఫోకస్ పాయింట్స్ మనకి కనిపించవు. ట్రై చేస్తాను. మాన్యువల్లో ఉన్నప్పుడు ఫోకస్ పాయింట్ కనిపించదు, ఆటోలో పెట్టుకున్నప్పుడు మీకు ఫోకస్ పాయింట్స్ అనేది చిన్న సౌండ్తో పాటు ఎక్కడైతే ఫోకస్ అవుతుందో ఆ ఏరియాలో చిన్న లైట్ కూడా పడుతుంది ఎక్కడైతే ఫోకస్ అవుతుందో. అదే మనము ఇక్కడ మాన్యువల్గా సెట్ చేసుకొని మనకి రైట్ సైడే కావాలా లెఫ్ట్ సైడే, ఇప్పుడు దీంట్లో వచ్చేసి 1 2 3 3 3 4 8 9 10 11 ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. 11 ఫోకస్ పాయింట్స్లో అంటే 11 ఫోకస్ పాయింట్స్లో నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ లాస్ట్ది పై ఇది కింద ఎక్కడైనా సెలెక్ట్ చేసుకొని అంటే నేను కంపోజ్ చేసుకుంటే ఫ్రేమ్లో నేను ప్లేస్ చేసుకునే సబ్జెక్ట్ మాత్రమే ఫోకస్ కావాలనుకున్నప్పుడు ఈ మాన్యువల్ ఫోకస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. మీరు ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఏదన్నా డార్క్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ ఏదన్నా కూడా ఫోకస్ కావు, మీరు కెమెరా పెట్టి షూట్ చేసినా ఫోకస్ కాదు. మీరు ఏదన్నా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రోడక్ట్ ఫోటోస్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ సెలెక్షన్ కాదు, మీరు ట్రై చేయండి. కావాలంటే స్కైని కూడా ఫోటో షూట్ చేయండి, అంటే స్కైని ప్లెయిన్ స్కైని మీరు ఆటో ఫోకస్ పెట్టి ట్రై చేయండి, ఫోకస్ రింగ్ తిరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి సబ్జెక్ట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఫోకస్ అవుతుంది. కానీ మనం మాన్యువల్లో షూట్ చేసుకున్నప్పుడు మనము అంటే ఈ మాన్యువల్లో పెట్టుకున్నప్పుడు ఈ లెన్స్ మాన్యువల్లో పెట్టుకున్నప్పుడు ఫోకస్ కావాలనుకున్నప్పుడు ఫోకస్ అవుతుంది. మీరు ట్రై చేసి చూడండి, కావాలండి జూమ్ చేసుకొని ఫోకస్ చేసుకోండి ఖచ్చితంగా అవుతుంది. అట్లాంటప్పుడు మనకి ఈ మాన్యువల్ సెలెక్షన్లో మనం ఏదైనా డార్క్ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ప్రోడక్ట్ పెట్టి షూట్ చేస్తుంటాం, ఏదో కాఫీ కప్పు లేదో ఏదో ఒకటి, అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలరే కప్పు కూడా ఉందనుకోండి, ఆటోమేటిక్ సెలెక్షన్ చాలా కష్టమవుతుంది. అట్లాంటప్పుడు మనం ఈ మాన్యువల్ సెలెక్షన్ పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు. ఈ మాన్యువల్ సెలెక్షన్ ఇది వచ్చేసి ప్రోడక్ట్ షూట్లోనే ఆటోమేటిక్ సెలెక్షన్ కాకోకుండా ఈ ఇది ఆటో ఫోకస్ ఆన్లో పెట్టుకొని ఇక్కడ మాన్యువల్లో పెట్టుకొని మనకి ఏదైతే ప్రోడక్ట్ మాత్రమే షూట్ చేస్తున్నామో దాన్ని మాత్రమే ఫోకస్ చేసుకొని షూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ మాన్యువల్ ఫోకస్ పాయింట్స్. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకి ఈ నేను చెప్పిన విషయాలు కానీ లేదంటే మీరు ఎక్కడైనా విన్న విషయాలు కానీ చూసిన విషయాలు కానీ మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేసిన తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి ఒకసారి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే ఫోటోగ్రఫీలో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఫోటోతోనే ఎక్స్పర్ట్ కావాలంటే ఎవరు కాలేరు. కొన్ని వేల క్లిక్లు వేస్ట్ అయిన తర్వాతే మనకి ఒక బెస్ట్ క్లిక్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు మీ ఫోటోగ్రఫీని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. అది డే లైటా, సన్ లైటా, ఇంగో లైటా, ఆర్టిఫిషియల్ లైటా, ఎన్ని లైట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ లైట్లో ఇలా వస్తుంది, ఈ లైట్లో ఇలా వస్తుంది, ఫోకస్ పాయింట్స్ ఏంటి, ఏదైనా డౌట్ ఉంటే నాతో కూడా షేర్ చేసుకోండి. నేను కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను.
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.